ఇక నల్గొండ సెగ్మెంట్ లో తొలి రౌండ్ రిజల్ట్ వచ్చింది. సెకండ్ రౌండ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ చెప్పండి, ప్రస్తుతం సెకండ్ రౌండ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయా? రెండో రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితం రావాలంటే మరో 1 అవర్ వెయిట్ చేయాల్సిందే. చాలా ఆలస్యంగానే ఈ కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. మనం నిన్నటి నుంచి చూసాం, రాత్రి కూడా ఈ ఫలితం రావడానికి కూడా మొదటి రౌండ్ ఫలితం సంబంధించి కూడా అర్ధరాత్రి అయింది. కౌంటింగ్ సందర్భంగా కూడా బ్యాలెట్ పేపరు చాలా పెద్దదిగా ఉండడం, 71 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడం, తర్వాత ప్రతి ఓటును కూడా వాల్యూ ఇన్వాల్యూడ్ అనేది ఈ మొదటి రౌండ్లోనే చూస్తారు కాబట్టి దాని కొద్దిగా ఎక్కువ ఆలస్యం అవుతుంది. కౌంటింగ్ సంబంధించినటువంటిది 24 గంటలు సిబ్బంది, తర్వాత ఎన్నికల ఏజెంట్స్ ఏజెంట్లు కావచ్చు, మిగతా అంతా కూడా ప్రాసెస్ నడిచే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రస్తుతం సిబ్బంది రాత్రి నుంచి డ్యూటీలో ఉన్న వాళ్ళు రిలీవ్ అవుతున్నారు. కొంతమంది అడిషనల్గా ఉన్న సిబ్బంది అంతా కూడా తిరిగి డ్యూటీలో వస్తున్నారు. కౌంటింగ్ సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు చూస్తే మొదటి రౌండ్ ఫలితం రావడానికే చూసాం చాలా ఆలస్యమైంది. రెండో రౌండ్ ఫలితానికి సంబంధించి కూడా మరొక గంట పట్టే అవకాశం ఉంటుంది. అసలు నిన్న సాయంత్రం అధికారులు అంచనా వేసిన ప్రకారం అయితే దాదాపు 3-4 రౌండ్ల వరకు ఉదయం ఎర్లీ అవర్స్లోనే ఇచ్చేస్తాము, వచ్చే అవకాశం ఉంటుంది అని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ చూస్తే చాలా ఆలస్యం అవుతుంది. అంటే రెండో రౌండ్కు రావడానికే నిన్న సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు అంటే 12 గంటల్లో కేవలం రెండో రౌండ్కు సంబంధించి తుది ఫలితానికి, అంటే రెండో రౌండ్కి సంబంధించిన ఫలితం ఇవ్వడానికి రెడీ అవుతున్నారని, అది కూడా ఇంకొక గంట పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క రౌండ్కు సంబంధించినటువంటి ఫలితం రావాలంటే 6-6.5 గంటలు పడుతుంది. ఈ లెక్కను చూస్తే ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ 7 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. ఇదంతా పూర్తి కావాలంటే దాదాపు ఈరోజు సాయంత్రం కావచ్చు, రాత్రి వరకు అయినా కానీ మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి లెక్కింపు అంతా కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. అనుకున్న దానికంటే కూడా, ముందుగా ఊహించిన దానికంటే కూడా చాలా ఆలస్యంగానే ఈ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ సంబంధించింది మొత్తంగా ట్రెండ్స్ అంతా కూడా చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి మొదటి రౌండ్ ఫలితాలను కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి ఆ ఫలితాలను కూడా చూస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పల్లారాజేశ్వరరెడ్డికి 16,130 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో పల్లారాజేశ్వరరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి 12,046 ఓట్లు చేశాయి. మూడో స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు, ఆయన 6,615 ఓట్లతో ఉన్నారు. నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 4,354 ఓట్లతో ఉన్నారు. ఐదో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రాముల నాయకు 1,123 ఓట్లతో ఉన్నాడు. ఆరో స్థానంలో రుద్రమరెడ్డి ఆమె 1,077 ఓట్లతో ఉన్నారు. ఏడో స్థానంలో చెరుకు సుధాకర్ 1,000 ఓట్లతోటి చెరుకు సుధాకర్ 8వ స్థానంలో ఉన్నారు. 1,000 ఓట్లతోటి విజయసారథిరెడ్డి సిపిఐ నుంచి పోటీ చేసిన ఆయన 8వ స్థానంలో, ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి 4,084 ఓట్లతో ఉన్నారు. ఇంకా చెల్లని ఓట్లు చూస్తే దాదాపుగా ఇక్కడ కూడా 3,151 చెల్లని ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండో రౌండ్కు సంబంధించినటువంటి యొక్క లెక్కింపు అయితే కొనసాగుతూనే ఉన్నది. దాదాపు ఒక్కొక్క రౌండ్కు సంబంధించినటువంటి కౌంటింగ్ 6 గంటల పైగా సమయం పడుతుంది. అంటే మనకు మొత్తం ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ దానికి 7 రౌండ్లు జరుగుతాయి. ఈ 7 రౌండ్లు అంటే ఏ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. 2 రోజులు 3 రోజుల్లోనే మొత్తం కౌంటింగ్ పూర్తవుతుంది అనుకున్నా అది ఇంకా ఎక్కువ ఆలస్యం అయ్యే అవకాశమే కనిపిస్తుంది. అయితే మనం మొదటి రౌండ్కు సంబంధించినటువంటి ట్రెండ్స్ కావచ్చు, రెండో రౌండ్కు జరుగుతున్నటువంటి దాన్ని, వీటన్నింటినీ ఓట్ల లెక్కింపు వీటిని చూసి ఒక అంచనాకైతే వస్తున్నారు. అంటే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి కూడా చాలా టఫ్గా నడుస్తుంది. అందరూ కూడా అందరికీ కూడా ఒక అంచనాలు అయితే కొంత వస్తున్నాయి. ఎవరికి కూడా పూర్తి ఆధిక్యత అయితే లభించేటట్టుగా కనిపిస్తలేదు. రెండో ప్రాధాన్యత ఒకటే చాలా కీలకమైంది, ఇంపార్టెంట్గా చూస్తున్నారు. దీని మీదనే అందరి ఆశలు కూడా పెట్టుకున్నారని చెప్పచ్చు. ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నటువంటి అభ్యర్థులంతా ఎక్కువగా మొదటి ప్రాధాన్యత ఓటు ఎక్కువ గెయిన్ చేసుకున్న తర్వాత రెండో ప్రాధాన్యత ఓటులో ఉంటుంది అనుకున్నారు. సేమ్ టైం చూస్తే ఇప్పుడు రెండో రౌండ్కు సంబంధించినటువంటి
కౌంటింగ్ దానికి దగ్గర కూడా చూస్తే మనం అంటే ఎన్నికల ఏజెంట్లు చెప్పుకునేది కావచ్చు, లేకపోతే అక్కడ ఎక్కువ ఎవరెవరికి ఓట్లు వస్తున్నాయి అనే దాని మీద కొంత చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే కొంత మొదటి ట్రెండ్ కొంత కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తుంది అనేది చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి మాట అదే ట్రెండ్ కొంత కొనసాగుతుంది అని చెప్తున్నారు. మనకు కరెక్ట్గా ఎంత రిజల్ట్ అంటే ఈ రిజల్ట్కి సంబంధించి రావాలంటే మాత్రం గంట పడుతుంది. అయితే రెండో ప్రాధాన్యత ఓటు మీదనే కోదండరామ్ సార్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, మిగతా వాళ్ళంతా కొంత ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు చాలా టఫ్గా నడుస్తుంది, అందరూ డిఫరెన్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది ఒక్కొక్కరి దగ్గర. రెండో రౌండ్, మూడో రౌండ్, నాలుగో రౌండ్ వరకు వచ్చే వరకు కూడా ఇదే ట్రెండ్స్ కొనసాగుతాయా లేదా అనేది రెండో రౌండ్ పూర్తిగా రిజల్ట్ వస్తే మనం చెప్పడానికి కొంత అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు అత్యంత కీలకంగానే చూడొచ్చు, దానికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటుకు ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓటుతోటే తుది ఫలితం అంటే 50% ఎవరికైతే ఒక వస్తాయో దానికంటే ఒక ఓటు, అది రెండో రౌండ్ ప్రాధాన్యత ఓటులో వస్తుందా రాలేదా వస్తుందా ఈ ఫలితం అనే దాని మీద కూడా కొంత విశ్లేషణ జరుగుతుంది. మూడో రౌండు, మూడో ప్రాధాన్యత ఓటు వరకు కూడా వెళ్ళొచ్చు అనే అభిప్రాయం కూడా కొందరి దగ్గర నుంచి వ్యక్తమవుతుంది. కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు కూడా చాలా టఫ్గా నడుస్తుంది, మొదటి ప్రాధాన్యత ఓటు కూడా చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్ మధ్య గ్యాప్ ఉంది వీళ్ళందరూ దగ్గర కూడా ఆధిక్యం అనే దాంట్లో కూడా. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే మూడో ప్రాధాన్యత ఓటు వరకు కూడా కౌంటింగ్కి వెళ్ళవచ్చు అనేది చెప్తున్నారు. ప్రధానంగా అయితే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేస్తారు, అంటే టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు ఎవరికి వేస్తారు, బీజేపీకి వేసిన వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓటు ఎవరి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించి కూడా చూడొచ్చు వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓట్లో అంటే కొంతమంది 500, 1000 ఓట్లు ఇట్లా తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ సెకండ్ ప్రియారిటీ ఓటు వెళ్ళేసరికి ఎవరికి వెళ్తుంది అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. అంటే మనకు కొంత గమనించినప్పుడు కావచ్చు లేదా అక్కడ ఏజెంట్లు వాళ్ళు ఓటు అంటే వాల్యూడ్ ఓటా కాదా ఇట్లా చూసినప్పుడు మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత కొంత చర్చ జరుగుతుంది. ఆ చర్చలో మన కోదండరామ్ సార్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళు చెప్పేది ప్రధాన పార్టీలకు వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరేశారో రెండో ప్రాధాన్యత ఓటు మాకు ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్న అభిప్రాయం. చూడాలి మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి రెండో రౌండ్ రిజల్ట్ వస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కొంత ఎన్నికల ఏజెంట్లు కావచ్చు లేదా ఆ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు వాళ్ళు కూడా ఒక అంచనాకు రావచ్చు, ఎందుకంటే ప్రతి ఓటును వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు, అంటే అది చెల్లుబాటు అవుతుందా కాదా, తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారు, తర్వాత కొంత వాళ్ళు కూడా గమనిస్తున్నారు అంటే రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారు, మూడో ప్రాధాన్యత అంటే కొంత అబ్జర్వేషన్ అయితే జరుగుతుంది. ఈ అబ్జర్వేషన్ తర్వాత ఏమన్నా వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రెండో రౌండ్ వరకు వస్తే. ఎందుకంటే మొదటి ప్రాధాన్యతకు సంబంధించి మొదటి రౌండ్ 56,000 ఓట్లు సంబంధించిన కౌంటింగ్ జరిగింది. అయితే ఈ కౌంటింగ్ తర్వాత మరొక విశ్లేషణ కూడా మొదలైందని చెప్పొచ్చు. ఎందుకు అంటే మొత్తంగా 56,000 ఓట్లు ప్రభుత్వం తరఫున అంటే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ పలారాజేశ్వరరెడ్డి నిర్మల ఆయనకు 16,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగతా వాళ్ళంతా కూడా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగానే చూడొచ్చు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో 16,000 అటు వెళ్ళిపోతే దాదాపు 40,000 ఓట్లలో సరే 3,000 ఓట్లను ఇన్వాల్యూడ్ ఓట్లుగా తీసేస్తే 37,000 ఓట్లు యాంటీ గవర్నమెంట్ ఓట్లుగానే చూడొచ్చు. ఈ 37,000 ఓట్లు కనుక చీలిపోయాయి, చాలామంది అభ్యర్థులు పోటీ చేయడం, తర్వాత ఇండిపెండెంట్స్ కావచ్చు, కొంత గుర్తింపు పార్టీ ఉన్న వాళ్ళు, ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు, వీళ్ళకు చూసినటువంటి ఓట్లంతా కూడా 37,000 మెజారిటీ ఓట్లు వీళ్ళు పంచుకోవడం జరిగింది. అట్లా కొంత చీలింది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నెక్స్ట్ రెండో రౌండ్, మూడో రౌండ్ ఫలితాలు వస్తే కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతి రౌండు కౌంటింగ్ సంబంధించి ఖచ్చితంగా అంటే 5-6 గంటలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు ఈ కౌంటింగ్ దగ్గర కనిపిస్తుంది. శ్రీవంతి రైట్, కృష్ణమోహన్ థ్యాంక్ యూ.